తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, మొత్తానికి రఘురామకృష్ణరాజు అనుకున్నది సాధించారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఆయన్ని A3గా చేర్చినటువంటి పరిస్థితి, ఆయన కస్టోడియల్ టార్చర్కి సంబంధించి, అరెస్టుకు సంబంధించి. సో టోటల్గా ఈ ఎపిసోడ్ కానివ్వండి, ఈ ఎంటైర్ వ్యవహారం కానివ్వండి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ కేసు ఏ దరికి చేరే ఛాన్స్ ఉందంట ప్రస్తుతం? రఘురామకృష్ణరాజు గారు, ఆయన మొట్టమొదటి నుంచి తనకు జరిగిన అన్యాయం పట్ల గొంతెత్తి ప్రస్తావిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని చేస్తూ వస్తున్నారు. ఆ న్యాయ పోరాటంలో భాగంగానే ఈరోజుకి తన మీద కస్టోడియల్ టార్చర్కి పాల్పడిన వారి మీద కేసు నమోదు చేయించడంలో సఫలీకృతం అయ్యారు. కానీ ఇక్కడ ఒకసారి గమనించుకుంటే, ఈ కస్టోడియల్ టార్చర్ అంశంలో నా అంచనా ప్రకారం అయితే, అంటే ఆ కేసు నమోదు చేసిన అధికారులు వారి వారి పాత్రల రీత్యా ఎవరిని అక్యూజ్ నెంబర్ 1గా పెట్టాలి, ఎవరిని అక్యూజ్ నెంబర్ 2గా పెట్టాలనేది వాళ్ళ విచక్షణ ఏ రకంగా ఉన్నా కూడా, యాజ్ పర్ మై అనాలిసిస్, ఓకే, నాకున్న అవగాహన మేరకు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్ నెంబర్ 1గా పెట్టాలి. ఓకే, ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు. అవును, వైసీపీ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన దానికి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ప్రజలకు ఇచ్చిన అష్యూరెన్సెస్ నుంచి మనం డీవియేట్ అవుతున్నాం, ప్రజలకు హై ఎక్స్పెక్టేషన్తో మనకు అధికారం కట్టబెట్టారు, ప్రజల నమ్మకాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం అని కొన్ని విధానాల పరమైన లోపాలని ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీన్ని సహించలేని వైసీపీ పార్టీ, వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే సందర్భంలో వైసీపీ పార్టీ అధ్యక్షులు, తమ పార్టీ ద్వారా నెగ్గిన రఘురామకృష్ణరాజు గారు ఇవాళ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు, ఆయన పట్ల రాజకీయంగా వాళ్ళ పార్టీ నుంచి ఆయన ఎక్స్పెల్ చేయొచ్చు, క్రమశిక్షణ చర్యలకు తీసుకోవచ్చు. లేదు, ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయండి, ఈయన మా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పని రుజువు చేసి స్పీకర్ గారి దగ్గర ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించుకుని ఉండొచ్చు. ఒక ఆరోగ్యకరమైన రాజకీయాన్ని కొనసాగించాలి అనుకుంటే ఉన్న విధానం ఇది. వ్యక్తిగా రఘురామకృష్ణరాజు గారు నోరు ముయించే అధికారం ఎవరికి లేదు. వాళ్ళకు ఉన్న వెసులుబాటు ఏంటి? వాళ్ళ పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంట్ సభ్యుడు కాబట్టి దాని వరకు వాళ్ళు క్లెయిమ్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న విధానం ఏంటి? సిఐడి ద్వారా తప్పుడు కేసులు నమోదు చేయించి, అదే సందర్భంలో ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న శాసనసభ్యుల చేత రఘురామకృష్ణరాజు గారి మీద తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేయించి ఆయన్ని నియోజకవర్గ పర్యటనకు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. తన జన్మదినం కాబట్టి కుటుంబంతో గడపడం కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష ద్వేషం నిలువెల్ల నింపుకొని ఉన్న నాయకుడు అయి ఉండటాన ఆయన జన్మదినం రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని పంపించి ఆయన్ని అపహరించారు. అరెస్టుగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినా అది అరెస్ట్ అంటారని నేను అంగీకరించను. ఖచ్చితంగా కిడ్నాపింగ్. ఎందుకంటే ఇక్కడ అరెస్టు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన ఇల్లు ఉండే పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీసులు వారిని మీట్ అవ్వాలి, వారికి తెలియజేయాలి మీ స్టేషన్ పరిధిలో పలానా వ్యక్తిని పలానా కేసులో మేము అదుపులోకి తీసుకోబోతున్నామని చెప్పాలి. వీళ్లను కూడా వెంట పెట్టుకెళ్ళి వీళ్ళ సమక్షంలో అరెస్టు జరగాలి. అరెస్టు చేసిన తర్వాత ఇక్కడ మేజిస్ట్రేట్ ముందు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత సో అండ్ సో కేసులో ఇక్కడ మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పని మేజిస్ట్రేట్ గారి అనుమతితోటి ట్రాన్సిట్ వారెంట్ అంటారు. అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తరలించాలి. ఈ డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో కాల, ఫాలో కానప్పుడు రూల్ ఆఫ్ లాని అతిక్రమించి చర్యలకు పాల్పడ్డప్పుడు అది పోలీసింగ్ అంటానికి వీల్లేదు. మనం దాన్ని ఒక గోండాగిరిని అనుకోవాలి. యూనిఫామ్లో ఉండి చేసిన ఒక గోండాగిరి. ఆయన ఇంట్లోకి చొరబడి బలవంతంగా అపహరించారు. ఇక్కడ వీళ్ళు ఎందుకు అపహరించారు, నేను ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్ నెంబర్ 1గా పెట్టాలి అని చెప్పని
ఇప్పుడు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సునీల్ కుమార్ గారు, లేదు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారు, వారికి రఘురామ కృష్ణరాజు గారికి మధ్య ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా? వ్యక్తిగత వైరాలు ఏమైనా ఉన్నాయా? ఇచ్చిపుచ్చుకున్న లావాదేవీలు పేచీలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతంగా వాళ్ళకి రఘురామ కృష్ణరాజు గారి మీద కక్ష, ద్వేషం, చర్య తీసుకోవాలనే ఆవేశం ఇవెందుకుంటాయి? వాళ్ళు ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం. ఇప్పుడు నేను ప్రస్తావించిన డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండానే ఒక రకమైన అహంకారంతో, అధికార మదంతో ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడికి. వీళ్ళు చేసిన తప్పే, కానీ వీళ్ళని ప్రేరేపించింది ఎవరు? ఆదేశించింది ఎవరు? ఇవాళ ముఖ్యమంత్రిగా చట్టబద్ధమైన పరిపాలన అందిస్తాను అని చెప్పని, భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, తనకు అధికారం ఉంది కాబట్టి, తన కింద వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి, తను ఇచ్చిన ఆదేశాలు తూచే తప్పకుండా పాటించే అధికారులు ఉన్నారు కాబట్టి అని చెప్పని, నీతో రాజకీయంగా విభేదించిన వాళ్ళ మీద భౌతిక దాడులకు ప్రేరేపించే హక్కు నీకెక్కడిది? నూటికి నూరుపాళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం, జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డ నేరపూరిత చర్య ఇది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నేరాన్ని ప్రేరేపించాడు, నేరాన్ని చెయ్యండి అని చెప్పని వీళ్ళని పంపించాడు. వీళ్ళు పాత్రదారులు, సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ నూటికి నూరుపాళ్ళు నేరం చేసిన వాడికన్నా నేరాన్ని ప్రేరేపించిన వాడు, నేరాన్ని ప్రోత్సహించినాడు, నేరస్తుల్ని కాపాడినవాడు పెద్ద నేరగాడు. అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్ నెంబర్ 1గా పెట్టి ఉండాల్సింది. తర్వాత జరిగిన వ్యవహారం అంతా తెలుసు, దారుణాతి దారుణంగా హింసించారు ఆయన్ని. హింసించి దాన్ని వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఆ హింసని ఆనందించాడు ఆయన, ఒక ఉన్మాదిగా ప్రవర్తించాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఎందుకు కేసులో బుక్ చేయకూడదు? ఎందుకు అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉంచకూడదు? అందరికందరూ బాధ్యులే. ఈ కేసులో ఆయన గాయపడ్డ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎటువంటి గాయాలు లేవు అని చెప్పని సర్టిఫై చేసిన డాక్టర్ ప్రభావతి గారు, ఆమె కూడా డాక్టర్గా అన్ఫిట్. ఇప్పుడు ఆవిడ సంగతి కూడా తెలుసు కదా, ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళు. ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో టెస్ట్ చేయించి, ఆయన దగ్గర స్తోమత ఉంది, హోదా ఉంది, ఆర్థికంగా కెపాసిటీ ఉంది, అక్కడ దాకా ఫైట్ చేయగలిగారు. ఆ ఫైట్ చేయలేక నిస్సహాయులుగా మారిపోయి ఆక్రందంలో వాళ్ళ ఆవేదనని పేదవాడి కోపం పెదవుకు చేయడం చెప్పని వాళ్ళ వాళ్ళు దిగమింగుకున్న సామాన్యులు ఎంతమంది ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇటువంటి దాడులు దోచనాలకు గురైన వాళ్ళు? ఎంతమంది మీద ఇటువంటి కస్టడియల్ టార్చర్ ప్రయోగించారు? శ్రీకాకుళం జిల్లాలో ఒక నాయకుల స్థాయిలో ఉన్న అచ్చెంనాయుడు గారి దగ్గర నుంచి అనంతపురం జిల్లాలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా జైలుపాలు చేశారు, చంద్రబాబు నాయుడు గారిని జైలుపాలు చేశారు, నారా లోకేష్ మీద కేసులు నమోదు చేశారు. కానీ ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు కదా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రజలు కూడా మీకు అధికారం ఉంది, వ్యవస్థలు చేతిలో ఉన్నాయని చెప్పని విశృంఖలతను ప్రదర్శిస్తే ప్రజలు శాంతియుతంగా ఓటు అనే ఆయుధంతో కొర్రుగాల్చి వాద పెట్టారు మీకు. నూటికి నూరుపాళ్ళు రఘురామ కృష్ణరాజు గారు ద్వారా మొదలైన ఈ కేసులు ముందు ముందు ముంచుకు రాబోతున్న కేసుల సునామీకి తొలడిగే. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది, కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి పరులకి కట్టపెట్టబడింది, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారు, ఒక రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక రకమైన ఉన్మాదాన్ని ప్రదర్శించారు. వీటికి అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కేసుల పరంపర నమోదు కాబోతా ఉంది. నూటికి నూరుపాళ్ళు కేసుని రుజువు చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు కూడా రఘురామ కృష్ణరాజు గారు న్యాయస్థానాలకు ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నారు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇక్కడ గతంలోనే రఘురామ కృష్ణరాజు గారు ఈ సంఘటన తనని కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తున్న సందర్భంగా ఆ అధికారుల కాల్ లిస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యన్నారు. ఎస్, నూటికి నూరుపాళ్ళు ఆ సందర్భంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అధికారులు ఈయన్ని కొడుతూ ఎవరికి వీడియో కాల్ చూపించారు? ఈ వివరాలు మొత్తం కూడా న్యాయస్థానం సేకరించాలి, లోతైన విచారణ జరగాలి. ఇక్కడ గమనించుకుంటే ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో పివి సునీల్ కుమార్ గారు ఆయన వెంటనే కులం ముసుగేసుకోవటం మొదలుపెట్టాడు.
ఓకే, అంటే ఇక్కడ ఆయన అధికారిగా తప్పు చేశాడు. నీ అధికారానికి కులం లేదు, వ్యక్తిగా కులాన్ని వాళ్ళు ముసుగు వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ అధికారాన్ని ప్రదర్శించి నీ ప్రభుత్వ హయాంలో అన్యాయానికి, అక్రమాలకి, దాడులకి, దౌర్జన్యాలకు గురైన ఏ దళితుడికి రెస్క్యూకి వెళ్ళావు? డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ అనితారాణి, శిరోమణకు గురైన వరప్రసాదు, చంపి డోర్ డెలివరీ చేయబడ్డ సుబ్రహ్మణ్యం, చంపి శవాన్ని బావిలో పడేసిన అచ్చన్న, డాక్టర్ అచ్చన్న, ఎంతమంది దళితులు, ట్రైబల్స్, మైనారిటీలు, బలహీన వర్గాల వాళ్ళు ఊచకోతకు గురయ్యారు? ఎవరికండగా నిలబడ్డావు? ఇక్కడ మీరు అంటుంటే నాకు ఇంకొక ప్రశ్న నాది, ఇది కొంచెం హైపోథెటికల్ అయినా కానివ్వండి. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఈ కేసు పూర్వాపరాలు లోపలికి వెళ్ళి ఇంత మనం మాట్లాడుకున్నాం కదా, రేపటి రోజున ఖచ్చితంగా కొంతమంది ముసుగు మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డికి అక్షరపూరితంగా వ్యవహరించాడు కాబట్టి 11కు పరిమితం అయ్యాడు, మీరు కూడా అలాగే చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏంటి అని చెప్పేసి మీరు కూడా కక్ష తీర్చుకోవడానికి ప్రాధాన్యతే, తేడా ఏంటి, రాష్ట్ర అభివృద్ధి, పోలవరము, అమరావతి వీటిని చూసుకోవాలి కదా అని చెప్పేసి కొంతమంది బయలుదేరతారు ఖచ్చితంగా. సో వాటికి ఎలా సమాధానాలు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు ఎవరో ముసుగు మేధావులు, ఇంకెవరో కిరాయి మేధావులు వాళ్ళేదో మాట్లాడతారని చెప్పని, చట్టపరంగా ప్రొసీడ్ అయ్యే హక్కున్న రఘురామకృష్ణరాజు గారి హక్కుని కాదనటానికి ఎవరు? ఆయన బాధితుడు, ఆయన అన్యాయానికి గురయ్యాడు, ఆయన దాడికి దౌర్జన్యాలకు గురయ్యాడు. గురైనప్పుడు న్యాయాన్ని అర్థించే హక్కు ఆయనకుంది. ఎవరైతే ఈ దాడులకి కారకులై ఉన్నారో వాళ్ళని చట్టపరంగా విచారించే అధికారాన్ని ఆయన ఎంచుకున్నారు తప్ప, ఆయన కూడా ఒక 100 మందిని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడలేదే. భౌతిక దాడులకు పాల్పడితే అది కక్ష సాధింపు చర్యలు. ఇవాళ చట్టపరంగా ప్రతీకారం అనేది అసలు దీనికి అప్లై కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆయన బాధితుడు, బాధితుడుగా తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేసినా ఇవాళ ప్రతిపక్షం కాబట్టి అని చెప్పని ఉపేక్షిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన అవినీతి మీద విచారం జరుగుద్ది, ఆయన చేసిన విధ్వంసం మీద విచారం జరుగుద్ది, ఆయన ఉల్లంఘనల మీద విచారం జరుగుద్ది, ఆయన అతిక్రమణలు, ఆక్రమణల మీద కూడా విచారం జరుగుతాయి. 100కి 100 పాళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఆయనకుంటుంది.